నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. నీకేం మీటింగ్ లేవు? అబ్బే నాకేం ఉంటుంది. నందు కాఫీ తాగుదామా? అదే పొద్దున్నీ నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ, కమ్ ప్లీజ్ కూర్చో. కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది, రెండు సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి, కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తింటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం, వెళ్ళు. నాకే ఏనందు, రెస్టారెంట్ ఎంత బాగుందో కదా, చైర్స్ టేబుల్స్ స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనే ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది, ఏదో దొంగను చూసినట్టు అలా దాచేస్తారేంటి? ఆహా అసలు నేను చేసిన తప్పు ఏంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తా నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? నెల రోజులు నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు, ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక ఆయన కప్పలు పంపించేస్తారు, ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోటాలు కొట్టుకోటాలు అవసరమా? హ్యాపీగా ఇది వరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారా మా ఫోర్త్ ఎవరు? రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాక? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడుగు చేస్తున్నా? మీటర్ అడుగుంది, అడుచుడు అడుచుడు. ఇదిగో అందరు చోట బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే. కాడెలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కాడంత బాగోడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు నువ్వు తప్పకుండా రావాలి. పింకీ కూడా చెప్పు. మా ఊరు దూరం కదని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే? ఓకే బాయ్ డార్లింగ్, బాయ్. ఆశా
ఆశ పెళ్లి ఎప్పుడు ఎల్లుండి మంచిది వెళ్ళండి డాడీ ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోడు నేను చెప్పానని చెప్పండి అంటే నో డైరెక్ట్ గా చెప్పవా ఆ నా కాడి లేదు దేని లేదని చెప్పొచ్చుగా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చెప్పు అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్లి గుడ్ మేము ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం ఏం అవసరం లేదు గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు ఇలా అవళ్ళ పెళ్లికి వెళ్ళక్కర్లేదు అంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు నా ముందు నా పెళ్ళ తలెత్తు మాట్లాడదు నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే చూసావా నా పింకిని గారం చేస్తావు కదా నాకే ఎదురు చెప్తాను చూడు నా గురించి పెద్ద మంది తిట్టద్దు ఓ నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావు నాకు ప్లీజ్ పెద్దనా మమ్మల్ని పంపించు మీరు వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుందా పెళ్ళి ఆగదు ఆశ ఫీల్ అవుతుంది సరే రేపు ట్రైన్కి రెండు టికెట్లు చెప్తానులే ట్రైన్ వద్దు పెద్దనా మేము మీ కారులో వెళ్తాం కారా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నువ్వు రానక్కర్లేదు కారిస్తే చాలు ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది పోనీ వెళ్ళనివ్వండి పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా మీ తమ్ముడు ఉన్నాడు కదా డాడీనా వద్దు సరే వెంకీ తీసుకెళ్ళండి జాగ్రత్తగా చూసుకుంటాడు థ్యాంక్ యూ పెన్నానా ఫేస్ అలా పెట్టుకొని డ్రైవ్ చేస్తావేంటి బాబు చూడలేకపోతున్నావు నవ్వాపు మరి నన్ను ఏం చేయమంటావు పింకీ ఎందుకు ఎక్కువ మాట్లాడతావు బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి ఐ యామ్ రైట్ ముందు చూడు ఓ వేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే ఎవరు బాబు మీరు మీకు ఇప్పుడు అర్జెంటుకి పని ఏమన్నా ఉందా లేదండి ఇలా కూర్చోండి రండి రండి సార్ కూర్చో కూర్చో నేను తాగనండి నాకు బేసిక్ గా అనకపల్లండి నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒకళ్ళ ఇంటికి పంపించాడు ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాడు తెస్తున్నా ఆ పిల్ల మీ చెల్లిలా నాకే కానీ ఇలాంటి చెల్లెలుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని లగేజ్ లాపులు పెట్టేసి మిగతా బాలెన్స్ తర్వాత వచ్చి అలాగే సూట్ కేసు బానే ఉంది ఏంటి ఇంకా నుంచున్నా ఇది ఓన్లీ లేడీస్ రూమ్ అలాగా అయితే పద మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం జోకా నచ్చలేదా అరే అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా అలా దోసేస్తారే భలేవారు మీరు ఏంటి మావా గెంటేశారా లేదలుడు తోసేశారు ఓ నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా హైదరాబాద్ నుంచి బా మరి నువ్వు నాకు నచ్చావు బాబాయ్ థాంక్స్ అబ్బాయ్ మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం రా వెళ్ళి మన చెప్పి మాట్లాడుకుంది బట్టలు పిసి స్నానం చేయాలనుకుంటున్నాను అది కూడా చేదు రారా సరే పదరా అంతే ఎవరతనా అవును నువ్వెవరు పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడు పెళ్లి కూతురు తరఫు నుంచి పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే దమ్మేసుకో ఎంజాయ్ పెళ్లి కూతురు ఫ్రెండ్ వా ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజింగ్ కాదు జస్ట్ తెలుసు అంతే ఏం తెలుసు అందంగా ఉంటుంది అది చూస్తే తెలుస్తుంది బాగా మాట్లాడుతుంది అది మాట్లాడితే తెలుస్తుంది ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అంత డీప్ గా మనకు తెలియదండి కుర్రోడు మామాడు పడుతున్నాడు కూల్ డ్రింక్ తాగించాల్సింది నాకు అలవాట్లేదండి మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా గోడలు పట్టుకుని నేర్చుకుంటాం ఇది అంతే విస్కీ పోసుకోరా
అలవాటని దవ్వదమావా? చేసుకోవాలి. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ ఆశకి నాకు చిన్న అఫేర్ ఉందంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్తాను నేనేమని యదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడికడుగు కాబోయే పిల్లల గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడు. ఏంటి వాడేరా పెళ్ళికొడుకు? బాబా కూల్ డ్రింక్ తాగాల, కోపంగా చూడకు బాబా. ఆశ నాకు చెల్లి లాంటిది, నీ మీద ఒట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు అంటే నాకు కాబోయే పెళ్ళం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమ్ ఆన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువరా దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామ, నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్ల కొద్ది అఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, పొరగబెట్టండి రాజు. నువ్వు గాని అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్గా చెప్పు. సరే, ఇది అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ టర్న్ అయిపోయిందా? మరి నీ గ్లాస్ తిప్పలేదే, అదేంటి అలా బిడ్డ? అదే మన పరిస్థితి, నిలబడలేం, తిరగబడలేం, ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బో ఆ కళ్ళు, అబ్బాబాబా, అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు, గ్లాస్ ఐస్ కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మావా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మామ, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ సింతేనా, నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, వార్ స్టార్ట్ అయింది, ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్లా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసింది అని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో. కట్టుకోటానికి ప్యాంటు, ఉతుక్కోటానికి నేను ఇద్దరు ఉంటాం. అందుకే ఇంట్లో చిన్న నోరు మూసుకుని బయటకు వచ్చేసి. అమ్మాయి నీ ఎంత పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంప తీసి ఫిగర్ బేడా. బేడా, ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు చాలవరా. అంతలావా? నమ్మలేదు అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఉత్త విస్కీ అన్నారు కదా, ఓకే అన్నాను. కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి ఇంకో నాలుగు కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి. నువ్వు ఏం చెప్తే చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. అంతే కేసునా మనకి? కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడకి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్, అదే నా భయం.
నువ్వు వచ్చినట్టు ఆశాకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను మూడు ముళ్ళు వేసేదాకా తన కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కలేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలకి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నా? తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే, ఆశకు నిజం చెప్పేసా అని చెప్పేద్దామా? వరకెత్తుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడ? అదిగో. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టిట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీణ్ణి వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానరా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గురే కానక్కర్లేదండి. మనసున్న వాడు ఎవడైనా చాలు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ డేట్ కుండవా? నీ ఫస్ట్ డేట్కి మీ ఆయన ఉంటే చాలు, మేమంతా ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు, ఆ తర్వాత నిన్ను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్ లో బోల్డెన్ పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా, డాడీతో మాట్లాడాలి, అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన్ చేయాలి వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అన్ని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్? వాటర్ వరల్డ్ సార్? ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్? నేను అక్కడికేనండి, నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి, వన్ మినిట్ సార్. పింకీ నువ్వు వెనక కూర్చో. రండి రండి రండి, ఎక్కడ? వన్ మినిట్. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరు పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలి, కూర్చో. రైట్ మాస్టర్, మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాక ఏంటండి కారు కని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా
కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్ కి తిరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తా. సరే పండుగ చేసుకోండి. మీరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ రైట్ కండి. ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ, 1 2. హై. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. ఏ పింకీ, మీ అక్కను ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో.